ముకుందాపురం ఆగపాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుగుడ మండలం ఈ రామాపురం గ్రామానికి చెందిన నేలమరి వినోద వయసు 24 సంవత్సరాలు అదే విధంగా ధనమ్మ ఇద్దరు చనిపోయారు ఇంకో ఇద్దరికి సీరియస్ గా ఉన్నది సర్ ఏదైనా సరే ఈ రోడ్డు 4 లేన్ రోడ్డుగా మార్చిన క్రమంలో జీఎంఆర్ సంస్థ వారు వాళ్ళ నియమాలను పాటించకుండా ఆ రోజున ప్రజా ప్రతినిధులు కూడా పట్టుకోకపోవడం వల్ల ఈ రోడ్డు నిర్మాణంలో లోపాలు చాలా ఉన్నాయి సర్వీస్ రోడ్ లేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఫ్లైఓవర్ కూడా లేయాల్సిన అవసరం ఉంది ఈ కోలాడ నియోజకవర్గంలో కొన్ని వేల మంది చనిపోయారు గత 15 సంవత్సరాలుగా కాబట్టి మరి ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులందరూ కూడా కూర్చొని ఒకసారి హైవే మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఆ జీఎంఆర్ సంస్థ వాళ్ళతో మాట్లాడి సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు ముకుందాపురం అయితేంది అదేవిధంగా కటకొమ్మ కూడా అయితేంది కొన్ని గ్రామాల వద్ద ఫ్లైఓవర్ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది గతంలో మేము మాట కూడా ఇచ్చినాం మరి ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి అదేవిధంగా మరి నిన్న చనిపోయేటువంటి వాళ్ళు బలహీన బడుగు బలహీన వర్గాలు ఎస్సీకి సంబంధించినటువంటి వినోదకు దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను గౌరవ మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఇప్పిస్తాను వాళ్ళకి హామీ ఇస్తున్నాం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి మిగతా చనిపోయిన కుటుంబాలకు కూడా ఈ కారణం ఈ చావులకు కారణమైనటువంటి జీఎంఆర్ సంస్థ వాళ్ళు ఒక్కొక్కరికి 20 నుంచి 25 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తొందరలోనే కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆల్ పార్టీ అఖిలపక్షాల మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో చర్యలు కనుక తీసుకోకపోతే వీళ్ళకి న్యాయం జరగకపోతే పెద్ద మొత్తంలో సుమారు 10,000 మందితో హైవేని స్తంభింపజేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కొన్ని వేల మంది చనిపోతున్నారు కొన్ని జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి తక్షణమే జీఎంఆర్ సంస్థ వాళ్ళు స్పందించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ కుటుంబాలందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మేము వ్యక్తిగతంగా కూడా వీళ్ళందరూ కూడా అండగా ఉంటారని తెలియజేస్తున్నాం జయ తెలంగాణ